ఇక నాకు ఒక కొన్ని చెక్కులు అంటే కొన్ని మీకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినట్టుగా తెలుస్తుంది. అవుతాయండి. వాటి మీద మీరు ఎప్పుడు రియాక్ట్ అవ్వటం కానీ ఎప్పుడు ఎవరన్నా పెద్ద వ్యక్తులతో చెప్పించటం కానీ ఇట్లాంటివి మీరు అడగండి. ఎప్పుడు నాకు మా అసోసియేషన్లో నేను గుప్పిడి బిగించి ఎప్పుడు నేను వెళ్ళాలా ఇప్పటి వరకు ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో జరిగే వర్క్ అండి ఇది. ఓకే. ఓ ప్రొడ్యూసర్ మీద క్లెయిమ్ చేయటం, బ్లేమ్ చేయటం, ఓట్లాడటం ఎవరికి శ్రేయస్కరం కాదు. జరుగుతాయి కొన్ని పొరపాట్లు ఇంకంతే. అంటే ప్రొడ్యూసరు దెబ్బతిన్నాడు అనుకోండి, దెబ్బతిన్నప్పుడు సహకరించాల్సిన అవసరం కూడా. ఇప్పుడు శ్రీకాంత్ గారు చాలా సినిమాల్లో హీరో కావడానికి కారణం అదే. ప్రొడ్యూసర్ దెబ్బతిన్నా అర్థం చేసుకొని మళ్ళీ ఆయన సినిమానే చేస్తాడు ఆయన. ఓకే. ప్రొడ్యూసర్ వైపే ఉంటాడు. అదే నువ్వు పోయినసారి 1 లక్ష రూపాయలు ఎగ్గొట్టేవద్దు నీ సినిమా చేయనని అన్నారా ఆయన? ఎప్పుడైనా అనలేదు. మళ్ళీ ఇంకొకసారి సక్సెస్ అవుతుందని ఆశ కదండి సినిమా. అదే సినిమా అంటేనే అది కదా. ఒక సినిమా పోతే ఇంకో సినిమా వస్తుంది, ఇంకో సినిమా సక్సెస్ అవుతుందని ఆశ లేకపోతే సినిమా ఎలా సక్సెస్ అవుతుంది? కాబట్టి ఇవన్నీ మామూలే. ఇంతకుముందు మీరు మా ప్రస్తావన ఇటు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వర్గ పోరాటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వర్గాలుగా విడిపోయి ఇవన్నీ అవసరం అండి మా అసోసియేషన్కి? అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు అసలు ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో మా అనేది ఒకటి స్థాపించినప్పుడు నాగేశ్వరరావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి అసలు నేను ఎవరో కూడా తెలియదండి. తెనాలి కాకపోతే తెనాలి నుంచి ఒక రంగస్థల నటి వచ్చింది. పరుచూరి బ్రదర్స్ రామానాయుడు గారు ఆవిడికి ఒక మంచి అవకాశాలు ఇచ్చి ఆర్టిస్ట్గా ఆహ్వానం పలికారు. అంతవరకే తెలుసు ఆయనకి. తెలిసి ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం అసోసియేషన్కి ఎంతమంది మెంబర్స్ కావాలి, ఏమేం కావాలి, అసలు అసోసియేషన్ అనేది ఎందుకు స్థాపించాలి అనేది అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అమ్మాయి నువ్వు ఉంటావా, నువ్వు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటావా అని, నువ్వు ఉంటావా అని అలా అడిగి అలా పెట్టేసుకున్నారు వాళ్ళు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంటే ఏం చేయాలో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. ఓకే. ఏసీ మెంబర్గా నాకు తెలీదు. నేనేం చేస్తానండి అంటే నువ్వేమీ చేయక్కర్లా, వెళ్ళిన చోట గౌరవంగా మాట్లాడాలి అంతే చాలు అన్నారు. ఎక్కడికి వెళ్తామండి? ఏదో మన సంస్థకి ఏదైనా ఒకటి అవసరం, సీఎం గారి దగ్గరికి వెళ్తాం, ఇంకో చోటకి వెళ్తాం, ఒక పబ్లిక్లో ఏదైనా మాట్లాడాల్సి వస్తుంది. మన అవసరం ఎంత అనేది చెప్పగలగటమే అదే నీ పని, చెప్తావా అన్నారు ఆయన. సరేనండి అన్నారు. సరే ఓకే. శివభారత్ ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఇంకొకళ్ళు ఇంకొక ఎగ్జిక్యూటివ్ మెంబరు, అలా ఇనానమస్గా పెట్టుకున్న స్థానాలు అవి. అంతే కానీ పోటీలు పడి బోర్డులు పెట్టుకొని అలా ఆ రోజు ఏమీ జరగలేదు. అలా మురళీమోహన్ గారి వరకు అంతా చక్కగా సవ్యంగానే జరిగింది. ఆ తర్వాత నువ్వా నేనా, నువ్వా నేను అంటూ జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఇంత పోటీ, ఇంత పోరాటం, ఇంత పోట్లాట, మా కుటుంబంలో జరిగే విషయాన్ని 10 మందికి చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నా ఇన్నర్ ఫీలింగ్ అది. కానీ ఎవరు కూడా అంటే ఓకే అండి, అంటే వాళ్ళకి సర్ది చెప్దాం అన్నా కానీ ఆ స్థాయిలో లేరు వాళ్ళకి. లేరు. ఎవరికి సర్ది చెప్పగలని చెప్పండి? ఇప్పుడు ఇందులో ఎవరు పరాయవాళ్ళు? నరేష్ గారు పరాయవాళ్ళా? చిన్నపిల్లాడా? రాజశేఖర్ గారు, జీవిత గారు చిన్నపిల్లలా? కాదు కదా. మేము ఎక్కడ ఎంతవరకు ఉంటాం వాళ్ళతోటి, అవకాశం దొరికింది కదా అని చెప్పి వాళ్ళ భుజాల మీద చేయలేసుకునే క్యారెక్టర్లు కాదండి మావి. ఓకే. ఎంత అవకాశం దొరికినా నేను పక్కనే కూర్చున్నా వాళ్ళకి నాకు మధ్య ఎంత అంతరం ఉందో ఆ అంతరం ప్రదర్శించేదాన్ని నేను. ఓకే. అవకాశం ఇస్తే నేను కూడా ఏదో స్పీచ్ ఇచ్చేసి నరేష్ గారు అట్లాగా, రాజశేఖర్ గారు అట్లా, మనకెందుకు అవసరం లేదు. నేను కోరుకుంటుంది ఏంటి, ఈ విభేదాలు లేకుండా సవ్యమైన పరిస్థితుల్లో అసోసియేషన్లో అందరూ బాధ్యత వ్యవహరించాలనేదే నా కోరిక తప్ప, ఇక్కడ ఆయన చేస్తే కరెక్టు, ఈయన ఉంటే కరెక్టు అని అంత కరెక్ట్ కాదు. నేను అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేనే కాదు, అలా ఎవరు చెప్పినా కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు కలిసికట్టుగా ఎందుకు చేయకూడదు? ఒక మాట మీదుగా వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఎవరన్నా వద్దంటారా అనేది నా ఉద్దేశం. నరేష్ గారు వద్దనరు, రాజశేఖర్ గారు వద్దనరు. ఈ మధ్యలో ఎవరో నాలంటాళ్ళు, పనిలేనాళ్ళు, ఏంటి బాస్ నీ, నువ్వేంటి బాస్ అంటే నిజం అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదు. అది ఎవరనుకున్నా పొరపాటే. మనం వ్యవస్థ స్థాపించుకున్నది ఎందుకు? ఆర్టిస్టులకి ఏదైనా కష్ట నష్టాలు వస్తే
అందరూ నిలబడి సమిష్టిగా పనిచేసి ఏదైనా చేయగలిగిన సహాయాలు మంచి పనులు ఉంటే చేయడానికి, అంతకుమించి ఇంకేముంది చెప్పండి. అది చేసుకోవడానికి ఇంత యుద్ధం ఎందుకు అని నా ఉద్దేశం. రైట్, సింపుల్గా చెప్పాలంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా కేవలం మీ మేనేజర్ చేసిన తప్పు వల్ల మీరు ఆ సినిమాకు దూరం అవ్వాల్సి వచ్చిందా? దూరం అవ్వలా చేశాను. చేశారు, అదే చేశాను. కాకపోతే నేను వెళ్ళకపోతే ఆయన అలాగే అనుకునేవారు. ఓకే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అదేలేండి, అదేలేండి. ఇప్పుడు ఇది ఎట్లాంటిది అంటే, ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక లాటరీ లాంటిదండి. ఎప్పుడు గేమ్ ఆడుతూనే ఉండాలి రోజు. అవును, మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, సినిమా ఇండస్ట్రీకి ఎక్కడ మనం తప్పు పట్టద్దండి ఎక్కడ అన్నా. అవును, అది వేరే వర్షన్, వేరే వేరే పాయింట్. ఎస్ ఎస్. కానీ మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టరైజేషన్ని, మన కెరియర్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను 199 రోజులు చాలా సిన్సియర్గా ఉన్నానండి. ఒక్కరోజు తప్పు చేశానంటే కుదరదు. ఆ ఒక్కరోజు నేను 8 గంటలకు 7 గంటలకు లొకేషన్లో కనపడకుండా 10 గంటలకు వచ్చి వచ్చాను ఏంటి అంటే పోయింది. ఒక ఒక అవసరం మిమ్మల్ని ఆర్టిస్ట్గా రంగస్థలంలోకి తీసుకురావడం జరిగింది. ఎంతో కష్టపడ్డారు, ఫ్యామిలీకి సంబంధించి సపోర్ట్ ఇచ్చారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి మీకు అందరి సపోర్టు ఒకేలాగా ఉందా ఎప్పటికి? అంటే మనం ఏదో అనుకుంటామండి జీవితంలో, అంటే అది బిడ్డలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన వల్ల హెల్ప్ పొంది మనకే యాంటీగా ఫీల్ అయినప్పుడు మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ సంఘటనలు జనరల్గా ప్రతి ఆర్టిస్టు జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆర్టిస్టు ఎప్పుడూ డెకరేటెడ్ పీస్ లాగా కనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకులకి. కరెక్టేనా నేను చెప్పింది? కరెక్టేనా? ఆ డెకరేటెడ్ పీస్ లాగా కనిపించకపోతే తన ఆర్టిస్ట్ లైఫ్ మనగలేదు, మనగలగలేదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఏదో వచ్చి పడుతుంది, మనకు అందట్లేదనే ఫీలింగ్లో ఉంటారు. అది రక్త సంబంధికులు కావచ్చు, దూరపు చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మా అత్తగారి ఇంట్లో, అంటే మా ఆయన బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు, బాగా సంస్కారం తెలిసిన వాళ్ళు. కానీ ఒక సంస్కారం వాళ్ళకి తెలియదు, ప్రతి మనిషిలోని మనిషి ఉంటాడని. వాళ్ళు ఆర్టిస్ట్ని, మనిషిని విభజించి చూస్తుంటారు అప్పుడప్పుడు. అదొక్కటి నాకు నచ్చదు, చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు నేను ఏ స్థాయికి వచ్చానంటే నన్ను గమనించే స్థాయి వాళ్ళకి లేదు, పూర్ పీపుల్ వాళ్ళు, వాళ్ళకి తెలియదు అనే స్థితికి నేను వచ్చాను. మీరన్న బాధ నేను ఒకప్పుడు పడ్డాను. అంటే ఆర్టిస్ట్ వేరు, వ్యక్తి వేరు అనుకుంటుంటారు వాళ్ళు. కాదు, ప్రతి ఆర్టిస్టునూ వ్యక్తి ఉంటాడు కదా, ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. మరి ఆ వ్యక్తిని మనం ఎలా చంపుకుంటాం? అదే ఇప్పుడు ఈ అపోహల పర్వంలో వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా. అంటే సినిమా అంటే ఏదో అని, నాటకం అంటే ఏదో అని, అర్హత లేని ఏదో 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 అనుకుంటుంటారు. దానికి మీరు ఏ పదాలైనా క్రోడీకరించుకోవచ్చు. అటువంటివి నాకు నచ్చవు, అవి నాకు బాధ అనిపిస్తాయి. పరిస్థితి ఏదైనా మనిషిని మనిషిగానే చూడాలి, అప్పుడే నిజమైన మనిషిగా నేను అనుకుంటాను, ఎవరైనా సరే. అలా మొదట్లో కొన్నాళ్ళు అలా బాధ, అంటే లాంగ్ టైం సంగతిలేండి ఇది నేను చెప్పేది. సో అందుకని మనం ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళని మనం బాధపడే పరిస్థితుల్లో ఉంచకూడదు. మనం ఏమన్నా వాళ్ళు చెల్లించలేదు ఏంటి అంటే వాడు తలగొట్టుకుంటాడు, అంతే కదా. ఓకే, ఇప్పుడు అంటున్నప్పుడల్లా మనం కన్నీళ్ళు గార్చామనుకోండి, బాగా బాధ పెడుతున్నానని సంతోషపడతాడు. అంటే వాడికి అవకాశం మనం ఇవ్వకూడదు. సో ఆ స్టైల్ నేర్చుకున్నాను నేను ఇప్పుడు. అయినా ఇంక ఇప్పుడు ఏముందండి, నేను 59 నా అనుభవాలు నా పిల్లలకి, నా కొడుక్కి, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్ట్లకు కూడా చెప్పడమే తప్ప నేను ఇంకా ఆ పరిస్థితిలో లేను. రంగస్థలం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీక్షిత్ గారు మా ఊరి ఆయన, అంటే మేమంతా ఒక ఒక దగ్గర వాళ్ళం అన్నమాట, తెనాలి దగ్గర కోలకొల్లూరు. ఆయన కానీ ఆయన భార్య కానీ చిత్రమ్మ గారు, వాళ్ళు నాటకరంగం కోసమే పుట్టారేమో అనిపిస్తూ ఉంటుందండి. ఓకే, ఎందుకంటే కేవలం వాళ్ళు ఏదో ఒక తగరపు రంగులు పూసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కాదు. మరి ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టినా కూడా ఒక క్రమ పద్ధతిలో యాక్టింగ్ నేర్పి దాంతోపాటు జీవితానికి సంబంధించిన పాఠాలు కూడా నేర్పేవాడు ఆయన.
మనిషి అనేవాడు ఎలా ఉండాలి అని కూడా నేర్పేవాడు. కేవలం బాధకి ఇలా యాక్ట్ చేయాలి, సంతోషానికి ఇలా యాక్ట్ చేయాలి అనేది యాక్టింగ్ కోచింగ్ మాత్రమే. ఓకే, అట్లా కాకుండా ఒక మనిషి వ్యవస్థలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి మనిషితో అనేది కూడా ఆయన నేర్పేవాడు స్టూడెంట్స్కి. ఓకే, ఇప్పుడు ఇవాళ నేను వదినమ్మ అనే సీరియల్ చేస్తున్నాను, దాని ప్రొడ్యూసర్ కూడా దీక్షిత్ గారి శిష్యులే. ఓకే, సో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు మరి అటువంటి వ్యక్తి ఈ కళారంగంలో ఉండి యాక్ట్ చేస్తూనే వెళ్ళిపోయారు ఆయన, 1 ఇయర్ కావస్తుంది ఇంకొక 10 రోజులకు అనుకుంటా. సో అటువంటి వ్యక్తిని మేము పోగొట్టుకోవడం, కోల్పోవడం నిజంగా చాలా చాలా బాధపడాల్సిన విషయం అన్నమాట. అది అంటే ఆయన ఆరోగ్యంగా ఉంటే ఎన్నో ఎన్నో చేసేవారు ఆయన, ఒక అద్భుతమైన కళాకారుడు, మంచి వ్యక్తి, మంచి కుటుంబం. ఎంతోమంది ఆర్టిస్టులకు మీకు తెలుసు, జేడి చక్రవర్తి గారికి, మన ఉత్తేజ్ అంటేనే నాకు పేర్లు గుర్తు రావట్లేదు కానీ చాలా మందికి, చాలా మంది ట్రైన్డ్ అయ్యారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి కోచింగ్ ఇచ్చారు. తర్వాత నాకు నా నట జీవితంలో ఇప్పట్లో జరిగిన విషయాలు, మాట్లాడుకున్న విషయాలు నాకు వెంటనే గుర్తు రాలేదు. రమణమూర్తి గారి గురించి మనం చెప్పుకోవాలి. ఓకే, జేవి సోమయాజుడు గారి బ్రదరు రమణమూర్తి గారు. అంటే ఇప్పుడు మీకు అట్లా అంటే గుర్తొస్తుందని నేను ఇలా చెప్పాను. ఓకే, అంతకుముందు రమణమూర్తి గారు అంటేనే గుర్తొచ్చేవారు, ఎందుకంటే ఆయన జమున గారు ఆయన కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి, ఆయన హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. సినిమా కంటే నాటకాన్ని ఎక్కువ ప్రేమించడం వల్ల ఆయన ఒక ఒక పరిధిలో ఆగిపోయారు. ఆయన నేను ఒక అద్భుతమైన నటుడు, ఆయనతో నేను నాటకాలు వేశాను, ఒక 100 నాటకాలు వేశాను ఢిల్లీ, కలకట్టా, బాంబేలో. ఫణి అనే ఒక నాటకాన్ని ఆయన నన్ను చాలా సాధన చేయించి నాతోటి నన్ను ఒక ఆర్టిస్ట్గా ఒక ఆకృతి నాకు కల్పించి నాకు భాష నేర్పి, మాట నేర్పి, యాక్టింగ్ నేర్పి 100 ప్రదర్శనలు ఇప్పించారు ఆయన. ఆయన రుణం కూడా నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అంటే నేను ఇటువంటి ఇండస్ట్రీలోకి వచ్చి ఇటువంటి దిగ్గజాల నడుమ నేను ధైర్యంగా నిలబడటానికి ఆయన కూడా ఒక కారణం. నాటక రంగం మొత్తం నా నాటక ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తైతే ఆయన కూడా ఒక ఒక భాగం అని చెప్పాలి నేను. రైట్, ఓకే. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అంటే మనుషుల్లోకి చొచ్చుకుపోవడం, ఎక్కడికెళ్ళినా ధైర్యంగా మాట్లాడగలగడం అనేది ఒక ఆర్ట్ కదండి. నేను మీ దగ్గరకు వచ్చి భయపడిపోతే నా మనసులో మాటలు రావు కదా, కెమెరా ముందు కూడా అంతే. రైట్, అక్కడ నా ఎదురుగుండా ఆ పాత్ర ఉందని భావించే కదా నేను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సో నాటకం వేరు, సినిమా వేరు. అట్లా నాకు ఈ రెండు విషయాల్ని వివరంగా క్లారిటీ ఇచ్చిన ఒక మంచి నటుడు, నా గురువు, ఒక మంచి వ్యక్తి, ఆ మహానుభావుని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం సముచితం.